తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలంలోని రేషన్ షాపులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. అంగర్ పడమర కాండ్రిక గ్రామాల్లో ఉన్న పౌర సరఫరా పంపిణీ కేంద్రాలపై ఈ దాడులు జరిపారు. పడమర కాండ్రికలోని షాప్ నెంబర్ 17లో సరుకు నిల్వ తేడాలను గుర్తించారు. రికార్డుల ప్రకారం బియ్యం 464 కేజీలు, శనగలు 90 కేజీలు, పంచదార 4 కేజీలు, కందిపప్పు 40 కేజీలు వ్యత్యాసాలు ఉన్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐలు శ్రీనివాస్ రెడ్డి, సత్యకిషోర్, తహసీల్దార్ విజయ్ కుమార్ తెలిపారు. దీనిపై సెక్షన్ 6A చట్ట ప్రకారం కేసు నమోదు చేసి కోర్టుకు సమర్పించడం జరుగుతుందన్నారు. అలాగే అంగరలోని రేషన్ షాప్ నంబర్ 13, 14, 15, 17, 38 షాపుల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ షాపుల్లో మాత్రం ఎటువంటి తేడాలు లేవని వారు తెలిపారు. రాజమండ్రి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించనున్నట్లు వారు తెలియజేశారు. ఈ తనిఖీలు నిర్వహించిన వారిలో ఎంఎస్ఓ సిహెచ్ వరప్రసాద్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ షేక్ వల్లి, విఆర్ఓలు డివి రాఘవులు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మేమంతా కూడా రాబన్ సమాచారం మేరకు అంగర్ విలేజ్ బెస్ట్ కండ్రిక ఎఫ్పి షాపులు ఇన్స్పెక్షన్ వచ్చాం. అంగర్ విలేజ్లో 5 షాపులు చూసామండి, 13, 14, 15, 17, 38 అండి. దాంట్లో ఏ విధమైన వేరియేషన్స్ ట్రేస్ అవ్వండి. బెస్ట్ కండ్రిక్లో మాత్రం షాప్ నెంబర్ 17లో అతను దీంట్లో అందుబాటులో లేడు. అతను వేరే వాళ్ళతో లాక్ తెప్పించి దాన్ని వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో రైస్లో 464 కేజీలు వేరియేషన్ కనబడ్డాయి. దాని మీద కేసు బుక్ చేసి జేసీ గారి దగ్గర పెట్టడానికి. ఈరోజు ఈశ్వరి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారు ప్రకాష్ గారు ఉత్తర మేరకు కపిలేశ్వరపురం మండలం అంగర్ గ్రామంలోని రష్కండ్రిక గ్రామంలోని రేషన్ షాపులని ర్యాండమ్గా విజిలెన్స్ టీమ్స్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా అంగర్లో షాప్ నెంబర్ 13, 14, 15, 16, 38 షాప్లో విజిట్ చేసిన దాంట్లో స్టాక్ వేరియేషన్స్ చూడటం జరిగింది. దాంట్లో ఎక్కడ కూడా స్టాక్ వేరియేషన్స్ లేవు. ఈ బాగానే ఫస్ట్ కండక్ట్లో మాత్రం షాప్ నెంబర్ 17లో ఈ వేరియేషన్స్ కనపడ్డాయండి. షాప్ అతను కూడా టైంకి ఓపెన్ చేసి ఉండలేదు. తర్వాత రమ్మన్న కూడా రాలేదు. తర్వాత వేరే వాళ్ళకి కీ ఇచ్చి పంపాడు. దాన్ని ఓపెన్ చేసి చూస్తే 460 కేజీలు రైస్ ఎక్సెస్ కనపడతా ఉంది. మిగతా ఐటమ్స్లో కూడా వేరియేషన్స్ కనపడ్డాయి. దీని మీద ఎంఎస్ఓ గారి చేత ఈ షాప్ సీజ్ చేయించి జేసీ గారి దగ్గర 6A కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ రైడ్లో ఇన్స్పెక్టర్లు అందరూ సత్యకిషోర్ శ్రీనివాస్ రెడ్డి గారు, తహసీల్దార్ గారు విజయ్ కుమార్ గారు, ఆ విజిలెన్స్ తహసీల్దార్ ఆయన, ఆ విజిలెన్స్ ఎఫ్ఆర్ఓ గారు షేక్ వాలి గారు పాల్గొంటున్నారు.